సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్కారం విజయపతి నాగారు నమస్తే నాగరాజ్ గారు ప్రతిసారి నాకేదో జరిగిపోతుంది అనేటువంటి ప్యానిక్ లో ఒక మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఎందుకు జనరల్ గా జరుగుతూ ఉంటుంది దాని నుంచి అసలు బయటపడాలి అంటే ఎలా అంటే నాకేదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటి ట్రామాలో మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పానిక్ అటాక్స్ ఎందుకు వస్తుంటాయి అసలు మనిషికి భగవంతుడు ఇచ్చిన దానిలో ఊహాశక్తి ఒకటండి ఊహించుకోవటం ఇమాజినేషన్ అయితే కళలు కని సాకారం చేసుకోవటానికి డ్రీమ్ బిగ్ అని కళలు వాళ్ళు వేరుంటారు కొంతమంది ఏంటంటే ఏదో చెడే జరగబోతుంది ఏదో ప్రమాదం జరగబోతుంది ఏదో నెగిటివ్ థింగ్స్ జరగబోతున్నాయి అనే ఇమాజినేషన్లో ఉంటారు అంటే వాళ్ళకి ఆ థాట్స్ అట్లా వస్తూ ఉంటాయి అది ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి ఎస్పెషలీ నేను ఒక మూడు చెప్తాను ఒకటి ఏదో సాధించాలి అనే తపనలో దానికి సరిపడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు నెగిటివిటీకి వైపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే నేను ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ స్కిల్స్ నాలో ఉన్నాయో లేవో నేను అప్ టు ద మార్క్ చేయగలుగుతానో లేదో ఇది ఇప్పుడు నేను చెప్పిన అప్ టు ద మార్క్ ఉండగలుగుతానో లేదో అనేది మీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎవరికో మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ మీట్ అవుతారా లేదా అనే భయం ఒకటి ఉంటుంది అదొకటి ఇంకోటి ఆందోళన మీరు అన్నారు మీరు ఆ వర్డ్ యూస్ చేస్తారు ఏంటంటే పానిక్ అవుతూ ఉంటారు అని చెప్పి అంటే ఆందోళన అంటే ఏంటంటే సరిగ్గా పర్ఫామ్ చేయగలనా లేదా వేరే వాళ్ళ అంచనాలకు తగ్గట్టు నేను నిలబడతానా లేదా నిలబడకపోతే ఎవరన్నా నన్ను తక్కువగా అనుకుంటారా నాకు స్కిల్స్ లేవని అనుకుంటారా వాళ్ళల్లో నాకు ఇప్పుడు నా పరువు ఉంటుందా నిలబడుతుందా ఇలాంటి ఇమాజినేషన్స్ ఊహించేసుకుని ముందే దీన్నే మనం చాలాసార్లు ఓవర్ థింకింగ్ అని కూడా అంటాం అర్థమైందా సో ఈ ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మూడు థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యూచర్ అనేది మనకి ప్రాబ్లమాటిక్గా కనపడటం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకోటి జనరల్గా మీరు చూడండి మనం ఊహించుకున్న వాటిల్లో ఎనభై శాతం కానీ తొంభై శాతం కానీ అసలు అవ్వవు అన్నీ మన ఊహలే అవునా సో ఇప్పుడు మనకి గతం జ్ఞాపకం ఫ్యూచర్ అనేది ఊహ సో ఊహ బాగున్నప్పుడు ఏంటంటే మనం కళలు కంటున్నాం దాన్ని సాకారం చేసుకోవటానికి అంటాం లేదా కొంతమంది అతిగా కళలు కంటూ ఉంటే కూడా మనం అంటే అదైపోవాలి ఇదైపోవాలి ఇది చేసేయాలి అది చేసేయాలని ఎగ్జిక్యూషన్ ఏమి లేకుండా ఓన్లీ కళలు కంటూ ఉంటే మనం వాటిని కూడా పగటి కళలు గనుమాక అంటూ ఉంటాం అవునా సో ఇలాగే ఊహలు ఎప్పుడైతే ప్రమాదంగా ప్రమాదకరమైనటువంటి అంటే మనకి అపాయం కలుగు చేసేవి నష్టం కలుగు చేసేవి మనకి సంతోషాన్ని ఇవ్వనటువంటి ఊహలు ఎప్పుడైతే మనం ఒక ఆలోచన మీద ఒక ఆలోచన మనం ఊహలు ఎక్కువ చేస్తామో మీరన్న పానిక్ అటాక్స్ కానీ మనిషి పానిక్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను అలాంటి వాళ్ళకి ప్రెజెంట్లో ఉండండి ఈ క్షణం ఏమవుతుంది అనే దాని మీద గనక మనం ఫుల్ ఫోకస్ పెట్టగలిగితే చూడండి ఇప్పుడు రేపు ఇవాళ తర్వాతే కదా అవునా ఇవాళ ఈ క్షణాలన్నీ కలిపితేనే కదా అవునా సో ఈ క్షణం నేనేం చేస్తున్నాను ఈ గంట నేనేం చేస్తున్నాను ఇవాళ నేనేం చేస్తున్నాను అన్న దాని మీద గనక మనం ఫోకస్ పెట్టి అది గనక తొంభై శాతం మనం కరెక్ట్గా మనం ఇవాళ ఏమనుకున్నామో అది చేయగలుగుతుంటే ఇవాళ బాగున్నట్టే కదా అవునా సో ఇవాళ మనం అనుకునే రేపు రేపొద్దున ఇవ్వాలే కదా అవును అవునా రేపు అన్న రోజు మనకు వచ్చేసినప్పుడు అది ఇవ్వాలే కదా సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణాన్ని మనం ఆ క్షణం ఏ పని చేస్తున్నామో ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాని మీద కనుక ఫోకస్ పెట్టి మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగితే ప్రతిరోజు భయానకంగా ఊహించే అవసరం లేకుండా గడుస్తుంది అనేది చెప్పాలనుకుంటున్నాను నేను సో ఇది ఎప్పుడు జరుగుతుంది దీనికి మళ్ళీ అంటే ప్రతిరోజు మనం ఫోకస్ పెట్టి ఈ క్షణం ఈ ఈ గంట ఇవాళ ఫోకస్ చేయమని చెప్పాను అది ఎప్పుడు చేయగలుగుతాం మనం మనం చేసే పని ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్గనైజేషన్లో అయితే కనుక ఇవాళ ఏం చెయ్యాలి ఏం మీటింగ్స్ ఉన్నాయి ఏం అటెండ్ అవ్వాలి ఏం చేపించాలి టీంతో ఇవన్నీ మనకు మనం గనక ముందు రోజు రాత్రే మనం గనక నోట్ చేసేసుకుని డేని ఆర్గనైజ్ చేసుకుంటే పొద్దున్న నుంచి మనకి పిక్చర్ క్లియర్గా ఉంటుంది వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది అప్పుడు మనకు ఆ ప్యానిక్ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి మన కంట్రోల్లో ఉన్నవి మనం సరిగ్గా చేస్తున్నామా లేదా ఇప్పుడు ఒక పెళ్ళి చేయదలుచుకున్నారు ఒక ఈవెంట్ అవుట్డోర్ ఈవెంట్ ఏదన్నా ప్లాన్ చేశారు అంతా మనం బాగా చేసాం సపోజ్ వర్షం వచ్చింది అనుకోండి ఏమవుతుంది ఈవెంట్ అంతా కొలాప్స్ అవుతుంది కానీ నువ్వు దాన్ని ఊహించి అంటే ఇది వర్షాకాలమా వెదర్ రిపోర్ట్ చూసుకుని అన్నీ చేసి నీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్రోగ్రాంలో ఏదన్నా అప్సెట్ అయ్యి వర్షం పడింది అనుకోండి అప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలగాలి ఎందుకంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుందని లేదు ఇది వర్షాకాలం కాదు మీరు నాలుగు రోజులు అటు నాలుగు రోజులు ఇటు పక్కాగా అన్నీ చూసుకుని మరీ ప్లాన్ చేసుకున్నారు అప్పుడు మీకు రిగ్రెట్ ఉండదు మంచి ఎందుకంటే మీ చేతుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ మీరు చూసుకున్నారు అదే ఇప్పుడు వర్షాకాలం అని ఆలోచించకుండా ఏది ఆలోచించకుండా ఒక అవుట్డోర్ ఈవెంట్ ప్లాన్ చేసేసి మిగతా అన్ని గాలికి వదిలేసి ప్లాన్ చేసి అప్పుడు వర్షం పడింది అనుకోండి దెన్ యూల్ రిగ్రెట్ అరే మనం వెదర్ రిపోర్ట్ చూసుకోవాల్సింది మనకు బుర్ర వాడాల్సింది వర్షాకాలం అవుట్డోర్ పెట్టుకున్నామని ఇట్లాంటివి ఉంటాయి బట్ మనం అన్నీ ప్లాన్ చేసిన తర్వాత కూడా ఏదన్నా అయ్యింది అంటే కనీసం మనం ఆ రోజు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మేము సంగీత్కి ప్లాన్ చేసాం రీసెంట్గా మా అమ్మాయి పెళ్ళయింది కదా ఓకే సో సంగీత్ అవుట్డోర్ ప్లాన్ చేశారు ప్లాన్ చేసినప్పుడు వెదర్ రిపోర్ట్ చూసాం అన్నీ అయింది డిసెంబర్లో వర్షాలు రావు అనుకున్నాం అన్నీ అయిపోయింది కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వరుసగా మూడు రోజులు వర్షాలు పడినాయి ఇంకొక రెండు రోజులు పడితే సంగీత్ ఫ్లాప్ అనమాట మీకు అర్థమైందా అక్కడి నుంచి వెన్యూ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ఇండోర్ ఫెసిలిటీ కూడా లేదు ఓకే సో మొత్తం వెన్యూ మార్చేయాల్సి వస్తుంది ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి మొత్తం అన్నీ అయిపోయినాయి సో ఎల్లుండి సంగీతం అంటే ఇవాళ ఆగింది వర్షం ఎండ్ వచ్చేసింది మొత్తం అంతా సెట్ అయిపోయింది సో అప్పుడు ఇది మేము ఏం చెప్తున్నాం అంటే మనం అన్నీ చూసుకున్నాం వెదర్ రిపోర్ట్ చూసుకున్నాం డిసెంబర్ వర్షాకాలం కాదు ఫస్ట్ వీక్లో ఎప్పుడు వర్షాలు పడిన దాఖలాలు లేవు అన్నీ చూసే పెట్టాం బట్ స్టిల్ వర్షం ఎప్పుడు రావాలో మన చేతుల్లో లేదు కాబట్టి ముందంతా వర్షాలు పడింది సో మేమేమనుకున్నామంటే ఓకే వర్షం పడితే లెట్స్ డూ రెయిన్ డాన్స్ నేను అనేది అది పాజిబిలిటీ సో మనం ప్రయత్నాలు మనం చెయ్యాల్సినవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు మన కంట్రోల్లో లేనివి వచ్చినప్పుడు లెట్స్ ఎంజాయ్ దట్ మూమెంట్ ఆల్సో రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది చక్కగా అంతా అరేంజ్ చేశారు వెదర్ రిపోర్ట్లో వర్షం లేదు బట్ ఫుల్ తుఫాన్ లాగా వచ్చి పెళ్లి కూతురు డెకరేషన్ అంతా ఎగిరిపోయింది ఇండోర్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు ప్యానిక్ అయ్యాం అనుకోండి మనతో పాటు వచ్చిన గెస్ట్లు అందరూ ఇంకా ఇబ్బంది పడతారు అదే మనం కంపోస్ట్గా ఉన్నాం అనుకోండి ఏముందలేండి అని చెప్పి దే విల్ ఆల్సో ఎంజాయ్ సో సందర్భాలు చాలా వస్తాయండి ఇది నాకు రీసెంట్గా జరిగింది కాబట్టి నేను ఇలా చెప్పాను ఇంకొకటి మనం ఏదో ప్లాన్ చేస్తాం ఏదో అవుతుంది నువ్వన్నీ పర్ఫెక్ట్గా దానికి సంబంధించినవన్నీ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నీ కంట్రోల్లో లేని జరిగినప్పుడు కూడా దాన్ని రిసీవ్ చేసుకోగలిగినప్పుడు అతి ఊహలో ప్లస్ ఇంకొకటి ఒక్కసారి ఊహని ఫ్లిప్ చేసి చూడండి మేము సీబీటీలో అదే చెప్తాం ఒక థాటు ఇది ఎంతవరకు జరుగుతుంది దానికి పాజిబిలిటీ ఎంత ఉంది అడుగుతాం ఓకే ఒకవేళ ఈ థాట్ని రివర్స్ చేసి నీకు ఏదైతే థాట్ వచ్చిందో నేను దేనికి పనికిరాను ఇది నీ థాట్ ఇది నిజమా కాదు నా నీకు అనిపిస్తుంది ఇది నీకు అనిపిస్తోంది అవునా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా కాదు దీనికి రివర్స్ థాట్ ఏంటి ప్రయత్నిస్తే నేను కూడా విజయం సాధించగలను ఎందుకు పనికిరాను అనుకున్న వాడిని కూడా ప్రయత్నిస్తే విజయం సాధించగలను అనే థాట్ చేసి ఇది జరిగే అవకాశం ఉందా ఎస్ సో మన థాట్ని అట్లా నెగిటివిటీకి వెళ్ళిపోయేటప్పుడు ఆగండి ఎందుకు వస్తుంది నాకు ఈ థాట్ నేను ఈ ఈ చేసే పనికి సంసిద్ధంగా లేనా లేకపోతే ప్రిపేర్డ్గా లేనా లేదా నాకు ఆత్మవిశ్వాసం సరిపోవటం లేదా మార్చి చూడనా ఈ థాట్ని రివర్స్ మీకు ఏదైతే వస్తుందో అది ఎందుకో నాకు రేపు సరిగ్గా జరగదనిపిస్తుంది ఇది నా ఊహేనా ఊహ నీ గ్యారంటీ ఇవ్వగలవా రేపు సరిగ్గా జరగదని ఇవ్వలేవు సో రేపు బాగా జరుగుతుందేమో ఇది మార్చి ఇలా మార్చి చూస్తే బాగా జరుగుతుందని నమ్మకం నీకుందా ఎస్ జరగచ్చు అనే నమ్మకం రియాలిటీలో ఎగ్జాక్ట్లీ అంటే నీ ఏ ఊహ అయితే నిన్ను భయపెట్టి నిన్ను ప్యానిక్ గురి చేస్తుందో ఆ ఊహని పాజిటివ్ గా మార్చండి ఏ థాట్ అయితే ఒక ఆలోచనే కదా మనల్ని ఇబ్బందికి గురి చేసేది అవును అవునా సో ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ నేను ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో సరిగ్గా వెళ్ళదేమో అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు చెప్పటానికి చెప్పేదాని మీద పట్టు లేదు అనుకున్నప్పుడు ఇలాంటి భయాలు ఉంటాయి నేను కరెక్ట్గా వీడియోకి కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాను అని అన్నప్పుడు వీడియో వెళ్ళకపోవచ్చు కూడా కానీ దానికి రీజన్ నేను కాదు అనే సాటిస్ఫాక్షన్ కాన్ఫిడెన్స్ మీకు ఉందా లేదా అది నేను అంది తర్వాత ఇంకా నాలుగైదు రీజన్స్ ఉండకపోవచ్చు వీడియో వెళ్ళకపోవటానికి సో ఆ కంటెంట్ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు తమ్మేలు సరిగా పడే సరిగా పడకపోవచ్చు లేదా తెలుస్తాయి సరిగా పడకపోవచ్చు మీరు చెప్పిన దాంట్లో అయితే పానిక్ వచ్చినప్పుడు మన మైండ్ లో వచ్చేటువంటిది పుట్టేటువంటి ఊహలు ఏవైతే ఉంటాయో దానికి మనం దాసోహం అయిపోతాం అప్పుడే మనం ఒక నిమిషం ఆగి డీప్ బ్రెత్ తీసుకుని బాబు ప్రజెంట్ లో ఒక మైండ్ ఫుల్నెస్ కాన్షియస్ గా అని ఓకే ఇది నా ఆలోచన మాత్రమే ఇది నా ప్రతికూల ఆలోచన మాత్రమే అనే దాన్ని మనం గుర్తించగలిగితే ఆ గుర్తించే పొజిషన్ లోకి మనం ప్రాక్టీస్ చేసి రాగలిగితే నెక్స్ట్ స్టెప్ ఫాలోస్ అండి ఓకే అప్పుడు మీకు ఓకే ఇది నాకు వచ్చిన ప్రతికూల ఆలోచన ఇప్పుడు అనుకూలమైన ఆలోచన ఎట్లా చేయాలి అనేది రాగలుగుతాం ఇది ఈ ఈ నెగిటివ్గా థింక్ చేసేసి ఓవర్గా ఊహించేసుకుని ప్యానిక్ తెచ్చుకునే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు ఇది ఈ ఈ మైండ్ఫుల్నెస్ ఈ ఫ్లిప్పింగ్ ద థాట్ అనేది ఇలాంటి వాటికి అప్పుడు మేము అంటే కొంచెం ట్రైనింగ్ లాగా థెరపీ లాగా ఇచ్చి ఎలా ఫ్లిప్ చేయాలి ఎలా ఎలా ప్రెజెంట్లోకి రావాలి ఎలా మైండ్ఫుల్గా ఉండాలి అనేది కూడా చెప్తాం చాలా మంచి టెక్నిక్ అండి అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఒకే ప్రజెంట్లో మనం ఉండాలి అని అంటే మనకు వచ్చేటువంటి థాట్స్ని రీప్లేస్ చేసేలాగా మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఒక పేపర్ మీద రాసుకున్నా సరే అసలు ప్రజెంట్ నేనేంటి రేపటి దానికి సంబంధించినటువంటి ఊహే కదా దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే మనం ప్రెజెంట్ అంటే రేపటి దాని మీద కూడా నేను ఈ రోజు ఏ విధంగా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాను రేపటిని కూడా నేను ఆ విధంగానే అనుకున్న దాన్ని బ్రేక్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ మళ్ళీ క్రియేట్ చేసుకో వెరీ గుడ్ ఎనాలిసిస్ అండ్ వెరీ గుడ్ సొల్యూషన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయపతిన గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి